नेल्लूर जिला विडवलूर मंडलम रामचंद्रापुरम पंचायती पोन्नपाड़ी ग्रामंलो एंपी निधुलु 5 लक्षल रूपायलतो आर्वो प्लांट नु कोवूर एम्मेल्ये प्रसन्न कुमार रेड्डी प्रारंभिंचारु। ग्रामाल्लो तागुनीटि समस्य कोरकु मोदटि प्राधान्यत कल्पिंचि वाटर प्लांट एर्पाटु चेस्तामनि तेलिपारु। एम्मेल्ये पेरु चेप्पुकोनि अक्रम वसूलुलकु पाल्पडुतुन्न व्यक्तुलनु क्षमिंचेदि लेदन्नारु। అవసరమైతే వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు। మీ పద్ధతులు మార్చుకోండి, పార్టీకి నియోజకవర్గ వైసీపీ నాయకులకు నాకు చెడ్డ పేరు తీసుకురావద్దన్నారు। నియోజకవర్గంలో సొంత డబ్బులు ఖర్చు పెట్టి మన నాయకులు ప్రోగ్రామ్ చేస్తున్నారు। నీలా ఎమ్మెల్యే పేరు చెప్పి డబ్బులు దండుకోవడం లేదు, సిగ్గుందా నీకు నా పేరు చెప్పి దండమని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో వీరి చడపతిరావు, జెడ్పీటీసీ లక్ష్మయ్య, ఎంపీపీ బెజవాడ గోవర్ధన్ పలువురు పాల్గొన్నారు। ना ना गोवर्धन ना ना गादल दिन भवन विडलूर टू सुचित्रा वाविल्ला ఒట్టుకోరు వారందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, దీన్ని హైలైట్ చేయండి। పంచాయతీ పొన్నపూడి గ్రామంలో పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చిన నిధులతో ప్రారంభోత్సవం చేసుకున్నాం। 5 లక్షలు ఎంపీ గారు ఇచ్చారు, 2,50,000 మండల ప్రజా పరిషత్ ఫండ్స్ లో నుంచి ఇచ్చాం, 7,50,000తో ఈ రోజు మనం ఆర్ఓ ప్లాంట్ ప్రారంభోత్సవం చేసుకున్నాం। దాదాపు 2.5 సంవత్సరాలలో 120 ఆర్ఓ ప్లాంట్లు 5 మండలాల్లో ఇవ్వడం జరిగింది। ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదే విధంగా కాకినాడ ఎంపీ వంగాగీత గారు, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ గారు, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ గారు, విజయసాయి రెడ్డి గారు, తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు ఈ ఫండ్స్ అన్ని కూడా తెచ్చి ఈ 2.5 సంవత్సరాలలో ఆర్ఓ ప్లాంట్లు మనం దాదాపు 120 ఆర్ఓ ప్లాంట్లు మనం ఇచ్చాం 5 మండలాల్లో। వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన రాజ్యసభ నిధుల నుంచే కాకుండా ఆయన సొంత నిధులతో ఒక ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి దాదాపు ఒక 20-25 ఆర్ఓ ప్లాంట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సొంత నిధులతో ఖర్చు పెట్టి ఆర్ఓ ప్లాంట్లు ఇవ్వడం జరిగింది। ప్రయారిటీ కూడా ఆర్ఓ ప్లాంట్లకే ఇస్తా ఉన్నాం। సీసీ రోడ్స్ కన్నా కూడా ఈ ఆర్ఓ ప్లాంట్లు అన్ని గ్రామాల్లో ఇస్తే మంచినీటి సమస్య చాలా వరకు తీరుతుంది, ప్రజలు కూడా ఆనందం సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు। అందువల్లనే మొట్టమొదట ఈ ఆర్ఓ ప్లాంట్స్ కి ప్రయారిటీ ఇచ్చి అన్ని గ్రామాల్లో కూడా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ ఆర్ఓ ప్లాంట్స్ నే పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు
నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేయాలనే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ముగ్గురు దగ్గర, ఒకరి దగ్గర 2 లక్షలు, ఒకరి దగ్గర 170,000, ఒకరి దగ్గర 150,000 ఎమ్మెల్యేకి ఇవ్వాలి. మీ స్వాధీనంలో ఉన్నటువంటి భూములకు ఎంఆర్ఓతో చెప్పి పట్టాలు ఇప్పిస్తానని చెప్పి వాళ్ళని డబ్బులు అడిగి తీసుకున్నాడు. ఈ విషయంలో డిసిఎంఎస్ చైర్మన్ చలపతిరావు గారు, ఆప్కాప్ చైర్మన్ అనిల్ కుమార్ గారు ఇద్దరు కూడా అతన్ని పిలిచి మందలించడం జరిగింది. కానీ అతనిలో మార్పు రాలేదు. వారం రోజుల క్రితం దండిగుంట వరిణిలో సాల్ట్ సొసైటీ భూములు ఉన్నాయి, దాదాపు 18 ఎకరాలు. అందులో ఒక 5 ఎకరాలు మీకు ఇప్పిస్తాను, ఎకరాకు ఒక 5 లక్షలు ఎమ్మెల్యే గారికి ఇవ్వండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు నేరుగా దండిగుంటలో వరిణిలో మన పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి విచారించారు, అసలు ఏంది సంగతి అని. వాళ్ళు చెప్పారు, అవి ఎట్లిస్తారయ్యా, సాల్ట్ సొసైటీ భూములు అవి గవర్నమెంట్కి సంబంధించినవి, కోర్టులో ఉన్నాయి, ఆయనేంది ఎకరాకు 5 లక్షలు అడిగేది, ఎమ్మెల్యే గారికి ఇచ్చేది ఏంది, ఎమ్మెల్యే గారికి అసలు అలవాట్లే లేవే, మీరు ఎట్లా నమ్మినారు అని వాళ్ళ మొహాన్ని కొట్టి తిరిగి పంపించారు. వాళ్ళు కూడా ఎలవరిపోయినారు. ఇంత సంగతి మాకు తెలియదండి, మమ్మల్ని పిలిచినాడు, డబ్బులు అడిగినాడు, ఇవ్వాలా అని. ఏం పనులు అవి, ఏదో నిన్ను గౌరవించి దగ్గర పెట్టుకొని నువ్వు ఆహ్వానిస్తే మా కుటుంబం మొత్తాన్ని నీ ఇంటికి తీసుకొచ్చాను భోజనానికి, నువ్వా ఈ పని చేసేది, తప్పు కదా. ఈ విధంగా నేను సంపాదించాలనుకుంటే ఎప్పుడో కోటీశ్వరుని అయి ఉండేవాడిని, అవసరమా? వాళ్ళెవరో సాగు చేసుకుంటున్నటువంటి భూములకి డబ్బులు ఇవ్వండి, ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి, మీకు నేను పట్టాలు ఇప్పిస్తాను, పద్ధతి కాదు కదా, మంచిది కాదు కదా, అవసరమా? అది ఎంత హుందాగా గౌరవంగా బ్రతుకుతున్నాము, మా నాయకులు ఉన్నారు 5 మండలాల్లో, ఎంత గౌరవిస్తారు నన్ను, మా కుటుంబాన్ని ఎంత బాగా చూసుకుంటారు, ఎవరైనా ఈ మచ్చ నాకు తీసుకొచ్చారా? వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని అన్ని గ్రామాల్లో నా ప్రోగ్రామ్స్ పెడతారు. ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, బుచ్చిరెడ్డిపాళెం మండలంలో సూరా శ్రీనివాసులు రెడ్డి 1 రూపాయి నా చేత ఖర్చు పెట్టనివ్వడు, ఏ కార్యక్రమం ఉన్నా అతనే పెడతాడు. కొడవలూరు మండలంలో నిరంజన్ బాబు రెడ్డి, కోవూరు మండలంలో నిరంజన్ బాబు రెడ్డి, కొడవలూరు మండలంలో వీరి చలపతిరావు, ఇందుకూరుపేట మండలంలో మావులూరు శ్రీనివాసులు రెడ్డి, విజయన్న, కళ్యాణం, ఇక విడవలూరు మండలంలో మన వాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా నా చేత 1 రూపాయి ఖర్చు పెట్టనివ్వరు, వాళ్లే ఖర్చు పెట్టి నా ప్రోగ్రామ్స్ అన్ని జరిపిస్తారు. ఏ రోజు కూడా పలానా పనికి డబ్బులు ఇవ్వమని చెప్పి ఇన్ని సంవత్సరాల నుంచి ఏ నాయకుడు కూడా ఇటువంటి దరిద్రపోయినటువంటి ఆలోచనతో ఎవరు కూడా చేయలేదు. నా నియోజకవర్గంలో 5 మండలాల్లో వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టి నా ప్రోగ్రామ్స్ చేస్తారు, పార్టీకి ఖర్చు పెట్టినోళ్ళు ఈరోజు నాతో కూడా ఉన్నోళ్ళు. నేను తెలుగుదేశం పార్టీలో గెలిచి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోయినా కరుడు కట్టినటువంటి ఎన్టీ రామారావు గారి అభిమానులు కూడా నాతో కూడా బయటకు వచ్చారు. 80% తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నాతో నడిచారు, ఎవరు కూడా ఈ పని చేయలేదు. చాలా గౌరవంగా హుందాగా మన నియోజకవర్గానికి ఒక మంచి పేరు ఉంది, ఎందుకు చెడగొడుతున్నావు నువ్వు ఆ పేరు? నీకు అవసరమా? నా పేరు చెప్పి డబ్బులు దండాల్సిన అవసరం నీకేమొచ్చింది? అదే ఎస్ఐ గారికి చెప్తున్నా, సిఐ గారికి చెప్తున్నా, ఎంఆర్ఓ గారికి చెప్తున్నా, ఎంపీడీఓ గారికి చెప్తున్నా, మీ ఆఫీసుల్లో అతన్ని అడుగు పెట్టనివ్వబాకండి. మీకు ఆ నేమ్ కూడా నేను చెప్తాను, ఫోన్ చేసి చెప్తాను, మీకు దగ్గర కూడా రానియొద్దు. మీరు ఇటువంటి వాళ్ళు ఉంటే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, నాకు చెడ్డ పేరు వస్తుంది. ఈరోజు పాత రోజుల్లో మా కుటుంబానికి 16,000 ఎకరాలు ఉన్నాయి. ఆ 16,000 ఎకరాలు చాలా వరకు సీలింగ్లో పోయినాయి. ఎస్సీలకి ఎస్టీలకి మా తల్లిదండ్రులు ఉచితంగా ఇచ్చేశారు. క్వార్టర్ సెంటర్లో 6 ఎకరాలు గిరిజన కాలనీకి ఇచ్చారు, ఈరోజు 1.4 కోట్లు, 1 రూపాయి దాంట్లో తీసుకోలేదు మా తల్లిదండ్రులు, ఉచితంగా ఇచ్చారు ఎస్సీ ఎస్టీస్కి. ఇన్ని బాగొట్టుకున్న వాళ్ళమే, ఆస్తులు బాగొట్టుకున్న వాళ్ళమే. మా తండ్రి శ్రీనివాసులరెడ్డి గారు మాకు ఆస్తులు ఇవ్వకపోయినా, కోట్లు సంపాదించి ఇవ్వకపోయినా, ప్రజల్ని నా చేతుల్లో పెట్టిపోయినారు, వాళ్లే నాకు ఆస్తి. ఈ నియోజకవర్గంలో నన్ను ఎంత బాగా చూస్తారంటే వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డగా నన్ను చూస్తారు, మా నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ.